అందరికీ నమస్కారం. నేను రవళిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. మహిళలందరికీ బతుకమ్మ పండగ శుభాకాంక్షలు. ఈరోజు ఏదైతే మహిళల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా బతుకమ్మ పండగ అనేది ప్రతీకగా నిలుస్తుంది. కానీ ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కల్వకుంట్ల కుటుంబం వచ్చిన తర్వాత వాళ్ళే బతుకమ్మ పండుగను తీసుకొచ్చినట్టు, వాళ్ళే బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేసినట్లుగా రకరకాల గొప్పలు చెప్పుకున్నారు. అప్పుడు కల్వకుంట్ల కవితమ్మ జాగృతి పేరుతో బతుకమ్మను విదేశాలలో, అంటే ఏమంటారు, సందర్భం లేకుండా కూడా ఇష్టమున్న రీతిలో బతుకమ్మను ఆడుతూ విదేశాల నుండి ఫండ్స్ కలెక్ట్ చేసుకోవడం కోసం బతుకమ్మను విదేశాలకు పరిచయం చేసిన అని చెప్పి అబద్ధాలు ఆడుతున్నది. బతుకమ్మ యొక్క టీడీఎఫ్లో బతుకమ్మ ఆవిర్భావం ఏంటో అక్కడున్న టీడీఎఫ్ నేతలకు తెలుసు, అక్కడున్న ప్రవాస భారతీయులకు తెలుసు. ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేస్తున్న క్రమంలో ఏదైతే ఆంధ్ర తెలంగాణకు మధ్యలో అక్కడ ప్రవాస భారతీయులు ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలకు కూడా ఒక ప్రతీక ఉండాలి, ఒక చిహ్నం ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు టీడీఎఫ్ నేతలు ఎవరైతే బతుకమ్మను ఒక సూచికగా, ఒక ఒక సింబల్గా సూచించారు. దాన్ని ఈరోజు కల్వకుంట్ల కవితమ్మ నేనే బతుకమ్మను మొత్తం విశ్వవ్యాప్తం చేశానని చెప్పి తనకు కావలసినంత పదవులు డబ్బు వచ్చే వరకు బతుకమ్మను పెట్టుకొని తండ్రితోటి కోట్లాది రూపాయలు కేటాయించుకొని లక్షలాది రూపాయలు చీరలు కానీ నగలు కానీ ధరించి బతుకమ్మ పండుగను ఏ విధంగా ఊరు ఊరుకు ఆడుకుందో, జిల్లా జిల్లాకు ఆడుకుందో, ఆమె వెళ్ళిన జిల్లాలో ఏ విధంగా నిధులు కేటాయించారో చూసాం. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు గత సంవత్సరం నుండి ఏదైతే తను ఎంపీ పదవి ఎంపీగా ఓడిపోయినప్పటి నుండి బతుకమ్మకు తనకేం సంబంధం లేనట్లుగా బతుకమ్మను మాత్రం ఆడుకోవడం మానేసింది. ఫామ్ హౌజ్లో తన ఇంట్లో మాత్రమే బతుకమ్మ ఆడుకున్న వీడియోలు కానీ ఫోటోలు కానీ చూసాం. ఓకే, ఇది బతుకమ్మ తెలంగాణ ప్రాంత ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీక. కానీ ఈరోజు బతుకమ్మ పండుగ ఆడుకోవాలంటే మేమిచ్చే చీరల మీదనే, మేము చీరలిస్తేనే వీళ్ళు కట్టుకొని ఆడుతున్నారు, గతంలో ఈ తెలంగాణ మహిళల మొహానికి చీరలు ఎరగరు, మేము కొత్త చీరలు ఇస్తున్నాము, వాళ్ళ ఇంట్లో ఎవరు కొనియలేదు, అత్తామామలు కొనియలేదు, తల్లిదండ్రులు కొనియలేదు, తోబుట్టువులు కొనియలేదు, ఎవరు కొనియలేదు, వాళ్ళకు కొనుక్కునే స్తోమత కూడా లేదు, ఈరోజు మేమిస్తేనే బతుకమ్మ పండుగ ఆడుకుంటున్నారా అనే రీతిలో ఈరోజు అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరును ఒకసారి గమనించాలి. 333 కోట్ల రూపాయలు కేటాయించారు. 333 కోట్ల రూపాయలు కేటాయించి కేటీఆర్ చెప్తాడు, గొప్పగా చెప్తాడు, మేము నేతన్నలను ప్రోత్సహించే విధంగా, నేతన్నలకు బతుకు తెరువు చూపించే విధంగా ఈరోజు నేత చీరలు ఇస్తున్నామని చెప్తారు. అసలు ఆయనకేమన్నా మైండ్ ఉందో లేదో అర్థం కాని విషయం. ఆ చీర నాణ్యతను చూస్తే అది పాలిస్టర్ చీరనా, నేతన్నలు నేసిన కాటన్ చీరలా అనే విషయం చిన్న పిల్లలు కూడా చెప్తారు. మరి ఇంత ఏమంటారు, గాంధారిలా ఏమన్నా తెలంగాణ ప్రజలంతా గాంధారిలా కళ్ళకు గంతలు కట్టుకొని ఏమైనా వ్యవహరిస్తున్నారా? మీరు ఏ చెప్తే అది నమ్మడానికి? కాబట్టి వీళ్ళు ఏ పథకం తీసుకొచ్చినా, ఏది తీసుకొచ్చినా కల్వకుట్ల కుటుంబానికి కమిషన్ లేకుండా పనిచేయరు అనే మాట వాస్తవం. పోనీలే వాళ్ళు కమిషన్ తీసుకొని మా తెలంగాణ మహిళల పేరు చెప్పుకొని బతకని అని చెప్పి వదిలేశాం. కానీ బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తూ కూడా మహిళలను అవహేళన చేస్తూ, మొన్న చూసాం ఒక ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యేనో మెదడులేని మనిషో తెలియదు కానీ ఆయన వ్యాఖ్యలు చూసాం. ఆ వ్యాఖ్యల మీద కనీసం కేసీఆర్ ప్రభుత్వం చిన్న స్పందన కూడా ఉండదు, ఆ ఎమ్మెల్యేను మందలించారు. మరి అట్లాంటి ఎమ్మెల్యేలను, దగుల్బాజ్ ఎమ్మెల్యేలను ఎందుకు వాళ్ళ ప్రభుత్వంలో ఉంచుకుంటున్నారో, ఎందుకు ప్రజలకు గుదిబండలాగా మారుస్తున్నారో, తెలంగాణ మహిళలను ఎందుకు కించపరిచే రీతిలో ఆయనను అట్లే కంటిన్యూ చేస్తున్నారో అర్థం కాని విషయం. సరే, ఇదంతా పక్కన పెడదాం. ఈరోజు తెలంగాణను విశ్వవ్యాప్తం చేస్తున్నాము, మా కవితమ్మే తెలంగాణ బతుకమ్మకు ప్రతీక అంటుంది కదా. సరే, కవితమ్మకు ఒకటి అడుగుతున్నా, నువ్వు ఆడుకున్నప్పుడు ప్రతి జిల్లాకు మీ తండ్రి గారు కోట్లాది రూపాయలు కేటాయించిండు, ప్రతి జిల్లాకు 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు కేటాయించిండు. మరి ఇప్పుడు నువ్వు జిల్లాలు తిరగట్లేదు, నిధులు కేటాయించట్లేదు,
సరే మాకున్న స్థలంలోనే గతంలో ఏ విధంగా ఆడుకున్నామో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎలాంటి వివక్ష లేకుండా అన్ని ప్రాంతాలకు సమానంగా నిధులు కేటాయించి ఏర్పాట్లు చేసేది. కానీ ఈరోజు మీరు వచ్చిన తర్వాత బిడ్డవోయిన దగ్గరనే ఏర్పాట్లు చేస్తూ పూలను కూడా విదేశాల నుండి ఇంపోర్ట్ చేస్తూ బతుకమ్మ పండుగకు వాడని పూలను కూడా వాడుతూ ఏదైతే నేచురల్గా ఉన్న బతుకమ్మ పండుగను ఆర్టిఫిషియల్ చేసినా కానీ మేము భరించాం. ఓకే, మాకు దొరికిన తంగేడు పూలను గునుగు పూలను ఏదైతే పల్లెటూళ్ళలో ఏది దొరికాయో ఆ పూలను పట్టుకొని మేము మా ఊళ్ళలో ఉండే దేవాలయ ప్రాంగణంలో బతుకమ్మ పండుగ ఆడుకుంటుంటే కూడా స్థానిక ఎమ్మెల్యే పరకాల ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి గారు ఈరోజు అంటే గతంలో నిజాం ప్రభువులు ఎవరైతే నిజాంలు వెళ్ళినప్పుడు ప్రజలు మధ్యలో అడ్డొస్తే పక్కకు ఎంత పెద్ద పనిలో ఉన్నా కానీ పక్కకు జరిగి జీ హుజూర్ అని చేతులు కట్టుకునే విధంగా ఉండాలనేది ఆ నిజాం ప్రభువుల యొక్క నైజాం. మరి ఈరోజు చల్ల ధర్మారెడ్డి గారు మీరు ఒక పావు గంట ఆగితే మీ కొంప ఏం మునిగిపోతుంది, లేకపోతే మీరు వేరే దారి నుండి పోతే మీ కిరీటం ఏం కింద పడుతుంది. బతుకమ్మ పండుగను అతి సాంప్రదాయబద్ధంగా పూలలో గౌరమ్మను చూసుకుంటారు. ఆ పూలతో పేర్చిన గౌరమ్మను భక్తి శ్రద్ధలతో ఆడుకుంటుంటే మీరు వచ్చి పక్కకు జరగండి అని చెప్పి పోలీసులతో జులుం చేయించడం ఏంటి, వాళ్ళ మీద లాఠీచార్జి చేయించడం ఏంటి, వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తే చివరకు బతుకమ్మల పేరు మీద బతుకమ్మల మీద నుంచి కూడా మీ కారు వెళ్ళించారంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకున్నది. మీరు ఎందుకు బతుకమ్మ చీరలు పంచాలి, బతుకమ్మ పేరు చెప్పుకొని ఎందుకు ఓట్లు దండుకోవాలి, బతుకమ్మను విశ్వవ్యాప్తం చేస్తున్నామని కోట్లాది రూపాయలు ఎందుకు తెచ్చుకోవాలి, దీనికి ఒకసారి అర్థం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రోజు నైజాం కాలంలో నగ్నంగా బతుకమ్మ ఆడించిళ్ళు, ఈరోజు మీరిచ్చే నాసిరకం చీరలు కట్టించి బతుకమ్మ ఆడిద్దామని చూస్తున్నారు. పోనీ మా ఆట మేము ఆడుకుంటామంటే ఆడుకునే స్థలంలో కూడా మాకు స్వతంత్రం లేకుండా మీరు వస్తున్నారని చెప్పి ఆడుకుంటున్న బతుకమ్మను కూడా తీసి పక్కకు జరిపి బతుకమ్మ పండుగ చేసుకోవాలని చెప్పేంత మీరేదైతే ఆధిపత్య ధోరణితో ఉన్నారో ఖచ్చితంగా దాన్ని ఖండిస్తున్నాం. చల్ల ధర్మారెడ్డి గారు మీరు చేసిన తప్పును ఒప్పుకోవాలి. ఈరోజు చల్ల ధర్మారెడ్డి గారు కానీ తాటికొండ రాజయ్య కానీ మిగతా వాళ్ళు కానీ ఏదైతే మొన్న ఎంపీపీ కూడా చూసాం, మేము ఇచ్చిన చీరలు తీసుకుంటే తీసుకోండి లేకపోతే ఇక్కడ నుండి వెళ్ళండి, వీళ్ళకు పెన్షన్స్ కూడా ఇయ్యద్దు అనే రీతిలో ఆమె ఎంత అహంభావ ధోరణితో మాట్లాడుతున్నదో మనం చూడాలి. సరే, మగవాళ్ళు అంటే అహంకారంతో మాట్లాడుతున్నారు. అమ్మ నువ్వు ఒక ఆడామే అంటే నువ్వు ఆ చీర కట్టుకునే బతుకమ్మ పండుగ ఆడుతున్నదా? ఎమ్మెల్యే చీరలు కట్టుకున్న వాళ్ళంతా కేసీఆర్ ఏమవుతాడో చెప్పిండు ఒక ఎమ్మెల్యే, ఒక మెదడు లేని ఎమ్మెల్యే, మెంటల్ ఎమ్మెల్యే. మరి ఆయన వ్యాఖ్యలను ఒక్కసారి ఖండించకుండా అక్కడున్న మహిళల మీదే నువ్వు ఎందుకు నీ అహంకారాన్ని చూపిస్తున్నావు, నీ ఆధిపత్యాన్ని ఎందుకు చూపిస్తున్నావు, వాళ్ళు ఎందుకు బెదిరింపులకు గురి చేస్తున్నావు? నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో చల్ల ధర్మారెడ్డి గారు పరకాల కాన్స్టిట్యూన్సీలోని ఆత్మకూరు మండలంలో ఒక విలేజ్లో బతుకమ్మల మీద నుండి కారు పోనిచ్చాడు. దానికి ఏం సమాధానం చెప్తుందో, కవితమ్మ చెప్తుందా, కేసీఆర్ చెప్తుందా, కేటీఆర్ చెప్తుందా, బతుకమ్మ పండుగ చెప్పుకొని పబ్బం గడుపుకుంటున్న ప్రతి ఒక్క టీఆర్ఎస్ నాయకుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది మా ఆత్మ గౌరవానికి సంబంధించిన పండుగ, దీన్ని మీరు పాశవికంగా మీకు నచ్చిన రీతిలో జరుపుకోవాలని, మీరు వస్తే మేము పండుగను పక్కకు జరుపుకొని ఎమ్మెల్యే గారు జీ హుజూర్ అని చెప్పి చేతులు కట్టుకొని ఆయనను వెళ్ళనియాలనా? ఆయనకు ఒక పావు గంట ఆగితే ఆయన కొంప మునిగేదేమున్నది, పక్క నుండి వెళ్తే ఆయన కిరీటం పడిపోయేదేమున్నది అంటే మమ్మల్ని ఒక బానిసల్లాగా మీరు చెప్పినట్టుగా చెప్పినప్పుడు చెప్పినట్టుగా ఆడాలి లేకపోతే ఊరుకోవాలి. ఇదేం ధోరణి ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. చల్ల ధర్మారెడ్డి గారు మీరు ఖచ్చితంగా మహిళా జాతికి క్షమాపణ చెప్పాలి. గతంలో కూడా మీ నోటి దురుసుతో మీ అహంకారంతో మీ గర్వంతో అనేకమైన మాటలు మాట్లాడిళ్ళు, పోనీలేని వదిలేశాం. కానీ నిన్న కూడా ఏదైతే గౌరమ్మతో సమానమైన పూజ పువ్వులతో పేర్చిన బతుకమ్మను కూడా మీరు అవమానించారు. గతంలో సమ్మక్క సారక్క జాతరప్పుడు కూడా మీరు చెప్పులతో గద్దెల మీదకి వెళ్ళిన మీరు, నేను పెద్ద గొప్ప భక్తుణ్ణి, నేను కోట్లాది రూపాయలు ఇచ్చి భగవన్ గుడులు కట్టిస్తున్నా, మీరు కట్టాల్సింది గుడులు బడులు కాదు, మేము చేసుకుంటున్న పండుగలకు, మేము సాంప్రదాయబద్ధంగా చేసుకుంటున్న పండుగలకు మీరు గౌరవం ఇవ్వాలి. అంతే తప్ప మీ కోట్లాది రూపాయలు ఉంటే ఎక్కడైనా పెట్టుకోండి, అవసరం లేదు. అంతే తప్ప మేము కోట్లాది రూపాయలు గుళ్ళకు విరాళం ఇస్తున్నామని చెప్పి సామాన్యులు వేసుకునే పండుగను ఆటంకపరిచే విధంగా, వాళ్ళ పండుగను ఏదైతే అవమానపరిచే విధంగా
బతుకమ్మను అవహేళన చేసే విధంగా బతుకమ్మ అంటే తెలంగాణ మహిళల బతుకు చిత్రం, ఆ చిత్రాన్ని చిత్రం చేసే విధంగా మీరు కారును వెళ్ళనిచ్చారంటే మీ అహంకారానికి మిమ్మల్ని వదిలేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దీని మీద కల్వకుంట్ల కుటుంబంలో కవితమ్మ స్పందిస్తుందా, కల్వకుంట్ల కుటుంబంలో కేసీఆర్ స్పందిస్తాడా, కల్వకుంట్ల కుటుంబంలో చంద్రశేఖరరావు స్పందిస్తాడా, లేకపోతే మీకు అడుగులకు మడుగులొత్తే ఎవరైనా మీ కింది స్థాయి తొత్తులు స్పందిస్తారా? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మీరు బేషరత్తుగా క్షమాపణ చెప్పకుంటే మీరు మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదు. బతుకమ్మ పండుగ యొక్క దాని యొక్క మహత్యం కూడా మీరు త్వరలోనే మీకు రుజువు చూపించబోతున్నారు. కాబట్టి మీరు ఇట్లాంటి ఎమ్మెల్యేను తక్షణమే ఏదైతే ప్రభుత్వం నుండి బర్తరఫ్ చేయాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్. Subscribe us and press the bell icon for more interesting updates.